స్థానిక ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనుంది. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతానికి సంబంధించి అమరావతిలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేసే విధంగా ఒక లేఖ రాసింది ఎన్నికల కమిషన్కి జగన్ సర్కార్. ఎందుకంటే ప్రస్తుతం ఆ ప్రాంతంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఎన్నికలను గనక ఇక్కడ వాయిదా వేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ కోరడం జరిగింది. ఎందుకంటే అమరావతి పరిధిలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు మినహాయింపు కోరడం వెనక కారణం ఏంటి ప్రధానంగా చూస్తే కనుక అమరావతి ప్రాంతంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అనేది జగన్ సర్కార్ ఆలోచనగా ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే అమరావతి పరిధిలో ఉన్న ఎర్రపాలెం, బేతపూడి, అలాగే నవలూరు, మంగళగిరి మున్సిపాలిటీలు మొత్తం ఇవన్నీ కలిపి మంగళగిరి మున్సిపాలిటీల్లో కలపాలని, అలాగే పెనుమాక, అలా ఉండవల్లి గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిటీలో కలపాలనేది ఒక ప్రతిపాదనను తెర మీద తీసుకొచ్చింది జగన్ సర్కారు. మిగిలిన గ్రామాలను కూడా కలిపేసి అమరావతి కార్పొరేషన్ మొత్తం ఏర్పాటు చేయాలనే అంశం మీద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఒక సీరియస్గా ఆలోచన అయితే చేస్తుంది. ఎందుకంటే అమరావతి పరిధి అంటేనే సిఆర్డీఏ పరిధిలోనే ఉన్న ప్రాంతాలన్నింటినీ ఒక అమరావతిగా అనుకుంటారు కాబట్టి, ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి, అంటే ఒకటి ఉండవేల మంగళగిరి మున్సిపాలిటీ, రెండు తాడేపల్లి మున్సిపాలిటీ, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి కాబట్టి ఆ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గ్రామాలను వీటన్నింటినీ కలిపి ఒక కార్పొరేషన్గా మార్చేయాలి, కంప్లీట్గా అమరావతిని పేరుతో ఒక కార్పొరేషన్గా మార్చేయాలి అనే ఉద్దేశంతో జగన్ సర్కార్ ఉంది కాబట్టి ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ ఎన్నికల నిర్వహణ ఏమాత్రం సరికాదన్న ఆలోచనలో జగన్ సర్కారు ఎన్నికల కమిషన్కి లేఖ రాయడం అయితే జరిగింది. ఇప్పటికే అక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. మొత్తం రైతులందరూ రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు, రైతులు సైతం రోడ్డు మీదకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగడం అనేది అంత కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో, అలాగే ఆ ప్రాంతానికి సరైన న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా కార్పొరేషన్గా మార్చాలి ఆ ప్రాంతాన్ని అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనేది చాలా క్లియర్గా తెలుస్తుంది. చూద్దాం మరి దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఎలా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది. స్టే ట్యూన్డ్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.